నెల్లూరు నగరం రంగనాయక స్వామి దేవస్థానంలో టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నుండి బయటపడాలంటూ ప్రత్యేక పూజలను నిర్వహించిన టీడీపీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పొంగూరు నారాయణ, అబ్దుల్ అజీజ్, వీద రవిచంద్ర, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్య నాయకులందరూ గాని రంగనాయకుల స్వామి ఆలయానికి వచ్చి పూజలు చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు గారికి అక్రమ అరెస్ట్ అని జగమెరిగిన సత్యం. అయినా ధర్మం అనేది ఒక పద్ధతిలో న్యాయస్థానాలే చేయాలి కాబట్టి ఈరోజు ఏదైతే ఈ అక్రమ అరెస్ట్ కేసు ఉందో అది నిజంగా అది కేసే కాదు, దాన్ని కొట్టేయాలని చెప్పి ఈరోజు కోర్టులో మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు బెయిల్ పిటిషన్ కానీ చంద్రబాబు గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు న్యాయం గెలుస్తుంది, అధర్మం ఎప్పుడు కానీ కొద్దిగాసేపు మెలుక్కని కనిపించొచ్చు, చాలామంది దానివల్ల పైశాసిక ఆనందం పొందొచ్చు. నిజానికి నిజం ఎప్పుడు ధర్మం గెలుస్తుంది, మాకు పూర్తి నమ్మకం ఉంది న్యాయస్థానాలపైన, అలాగనే దేవస్థానాలపైన దైవత్వం పైన కానీ మాకు నమ్మకం ఉంది. అందుకోసమే ఇక్కడ పూజలు అన్ని మత ప్రార్థనలు జరుగుతున్నాయి రాష్ట్రం మొత్తం అని కానీ మీ అందరికీ తెలియచేస్తాం. పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు, అక్రమ కేసు, ఆఖరికి ఆ జైల్లో కనీస వస్తుల కల్పనలో విఫలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు, వీటన్నిటిని ఎండగడుతూ పల్లెల, గ్రామాల, నగరాల, జిల్లాల, రాష్ట్రాల, దేశాల తేడా లేకుండా ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ వీధుల్లోకి వచ్చారు. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత 100 దేశాలలో, ఒక రాష్ట్రంలో కాదు, కొన్ని రాష్ట్రాల్లో కాదు, ఒక దేశంలో కాదు, దాదాపు 100 దేశాల్లో వీధుల్లోకి వచ్చి ఇది అక్రమ కేసు, అక్రమ అరెస్టు అని నినదించిన తీరు ఇప్పటిదాకా ఎప్పుడూ జరగల. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆ నమ్మకంతో ఈ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవాలని ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది తెలుగు ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా నిర్బంధాలని, నిషేధాజ్ఞల్ని, లాఠీలని, తూటాలని, అక్రమ కేసును ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి కదం దొక్కి పదం పాడి బాబు గారికి అండగా నిలుస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకి నెల్లూరు జిల్లాలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈనాడు అనేక ప్రార్థనా మందిరాల్లో చంద్రబాబు గారికి అంతా మేలు జరగాలని చెప్పని కోరుతూ ప్రార్థనలు. ఈ సందర్భంగా ఒక్క మాట మాత్రం నేను చెప్తున్నా, అరాచకానిది, అధర్మానిది తాత్కాలిక విజయమైనా ఎప్పటికైనా ఎన్నటికైనా ధర్మం దేరా తుది విజయం అన్న దాంట్లో మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రేపు వారి కుమారుడు నారా లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తామని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతూ ఉంది. ఆ కుటుంబానికి అండగా నిలవాలని కోరుకుంటూ ప్రార్థనా మందిరాల్లో కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం, వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులం అన్న భావనతో జీవనం సాగించే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు ఎవరి ఇష్టదైవాల్ని వాళ్ళు ప్రార్థించే ప్రార్థనలు నారా చంద్రబాబు నాయుడు గారికి మేళ్లు చేయాలని, తెలుగుదేశం పార్టీకి మేళ్లు చేయాలని, ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులకి సంపూర్ణ ధన్యవాదాలు.